ఫోర్కాస్ట్ కాదు, ఇక్కడ ఫుల్ కెపాసిటీ అయింది ఉన్నాయి. ఇన్ఫ్లో 3,60,000 శ్రీశైల అని, ఇక్కడ 4,73,000 ఇచ్చారు. అక్కడి నుంచి మళ్ళీ మీకు 4,86,000 ఒంటిగంటకి ఇచ్చారు. ట్రెండ్ స్టడీగా ఉందని ఇచ్చారు. నాగార్జున సాగర్కి మొత్తం 4,94,000, ఇక్కడికి వచ్చాక 4,97,000, ఇంట్లో 5,75,000, అవుట్లో మీరు రిలీజ్ చేస్తున్నారు. ఇంకా పైన నుంచి వాటర్ తగ్గుతుంది తప్ప పెరిగే అవకాశం లేదు. ఇంకా తరగదు, ఆ 3.6 కూడా తగ్గుతుంది, అది కూడా తగ్గుతుంది. అది తగ్గినప్పుడు కిందన వాటర్ వచ్చినా దీనికంటే ఎక్కువ వాటర్ అలోపెషన్ ఫ్లాష్ వచ్చే వాటర్ తప్ప దాన్ని పైన ఏమైనా నిలబెట్టగలిగితే, కొద్దిగా మీరు క్వశ్చన్ పెట్టుకోగలిగితే అప్పుడు కిందికి వచ్చే కొద్దిగా బ్యాలెన్స్ అవుతుంది కదా. అంటే ప్రస్తుతానికి దీన్ని డీటెయిల్ అనే డిప్లీట్ చేస్తున్నాం, ఒక 2 TMC ఒక 1 అడుగు డిప్లీట్ చేస్తున్నాం. నా ఉద్దేశం అది కాదు, ఇక్కడ వర్షం పడిపోయింది, ఈ వాటర్ వచ్చేస్తుంది. ఈ వాటర్ ఎంత టైంలో వస్తుందో క్యాలిక్యులేషన్ అవసరం. ఈ వాటర్ వచ్చేసినప్పుడు పైనుండే వాటర్లో తక్కువే రిలీజ్ చేస్తే పులిచెంతల నుంచి నాగార్జున సాగర్ నుంచి ఈ వాటర్ ఎవాక్యుయేషన్ అయిపోతుంది, అప్పుడు అది రిలీజ్ చేసుకోవచ్చు. ఎంతకాలం తర్వాత ఆ రెండు బ్యాలెన్స్ చేయండి అంటున్నారు. పొద్దున కూడా నాగార్జున సాగర్ స్టాఫ్తో మాట్లాడాం, శ్రీశైలం అంతా కూడా మాట్లాడాం. శ్రీశైలంకి ది ఫియర్ ఇస్ తెలంగాణ రేస్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తే డ్యామ్ ఓవర్ టాప్ అవుతుంది కాబట్టి కొద్దిగా ఖాళీ చేస్తున్నాం, కాబట్టి మనం కొంచెం ఎక్స్ట్రా అవుతున్నాం. తెలంగాణలో వచ్చే అవకాశం లేదు కదా, విలేజ్ ఇంప్లాయీస్ అది ఎంత ఉందో కరెక్ట్గా పెట్టాను. కరెక్ట్గా పెట్టి నాకేంటంటే ఫైనల్గా నాకు రేపు ఓకే మీరు చేసిన లెక్కలన్నీ నేను కంప్యూటర్లో పెట్టి క్యాలిక్యులేట్ చేస్తాను, అప్పుడు తప్పుంటే నేను మిమ్మల్ని పట్టుకుంటాను. దీంట్లో నాకు వాళ్ళ ల్యాబ్ మీరందరూ కూర్చొని మీరు మీ ఎకానమిస్ట్లో ఇంజనీర్లు కూర్చొని వర్కౌట్ చేయండి రైట్ కాంబినేషన్ ఆఫ్ రిలీజ్ ఆఫ్ వాటర్ టు ప్రొటెక్ట్ బండ్స్. ఇస్ మై కన్సర్న్. ఓకే, ఎప్పటికప్పుడు ఇస్తున్నారా వినయ్య? అప్డేట్ చేస్తున్నా. ఓకే, చూస్తున్నా. ఇప్పుడు మీరు ఆ బండ్లో కూడా ఎలాబరేట్గా గో బ్యాక్, ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ అవనిగడ్డ ఇది ఇది ఎలాబరేట్ చేసి దుగ్గిరాల నుంచి ప్రకాశం బ్యారేజ్ డౌన్ బిలో విచ్ ఆర్ ఆల్ ది వల్నరబుల్ స్పాట్స్. పేరు నాకు అది కాదు, ఇక్కడ కూడా మ్యాప్లో చేసి ఆ వాటర్ ఎక్కడికి వస్తూ ఉంది, ఎంత వాటర్ వస్తూ ఉంది, ఫ్లడ్ బ్యాంక్స్ అన్ని, హౌ మచ్ వాటర్ ఇట్ ఇస్ ఫ్లోయింగ్, వాట్ ఈస్ ది పొజిషన్, అక్కడ రీఎన్ఫోర్స్మెంట్కి వాట్ యు ఆర్ సజెస్టింగ్. కలెక్టర్స్ వదిలిపెడితే కలెక్టర్స్ చేస్తారు, కానీ మనం ఇచ్చిన తర్వాత వాళ్ళు వాల్యూ అడిషన్ చేసుకోనండి. నెంబర్ 1, ఇక్కడ ఎక్కడ ఇది వల్నరబుల్ స్పాట్ వాళ్ళు కూడా ఇచ్చారు, అవి రెండు మ్యాప్ చేయాలి. ఇక్కడ ఇక్కడ చేసి రీఎన్ఫోర్స్మెంట్ చేశారా లేదా కూడా మీరు చేయాలి. వాళ్ళు శాండ్ బ్యాగ్స్ కానీ మీరు అవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రాపర్గా జరిగిందా లేదా. ఇప్పుడు నాకు ఇంతవరకు ఎంతవరకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఎంతవరకు చేశారో నాకు తెలియదా. ఆ స్పాట్లు బాపట్ల కలెక్టర్ ఏదో కొద్దిగా చేశాడు, సరే సరిపోతుందా, అది సఫిషియంటా లేదా. ₹10 lakh కూడా మీరు ఆయనకి చెప్తే ఆయన చేయలేడు. 10 lakh మనం ఇవ్వాల్సిన డిజైన్ మనం ఇచ్చేది ఎగ్జిక్యూట్ చేయమన్నా నాలెడ్జ్ వీళ్ళు ఇవ్వాలా హైయర్ లెవెల్లో. Right now, what basically the disaster management has done is they have listed out all the vulnerable habitations and the population, household and all, which data is available with the district collector's office.
So the moment we give a warning, or even before the warning, sir, they alert these people, sir, everything. So right now... ఇది హిస్టారికల్ డేటా కూడా మీ దగ్గర ఉందా లేకపోతే ఇప్పుడు ఇప్పుడు తయారు చేసింది? హిస్టారికల్ డేటాను బేస్ చేసుకుని తయారు చేసాం. 1986లో మనకి వాటర్ తెలియదు, ఆ ఫ్లడ్ వాల్యూమ్ బట్టి ఎక్కడ ఎక్కడ వరకు వాటర్ ఎంత. అదే నేను అడిగేదంటే హిస్టారికల్ గా వచ్చిన దీంట్లో ఉన్నాయా లేదా? హిస్టారికల్ డేటా బేస్ ఉన్నది, ఆ మ్యాప్ తయారు చేసాం, దాని బేస్ చేసుకుని తయారు చేసాం. ఇప్పుడు హైయెస్ట్ హిస్టారికల్ గా లాస్ట్ 2009 11 లాక్స్ వచ్చింది. ఆ తర్వాత ఏమి ఎప్పుడు ఎక్కువ వచ్చింది? అంతకు మునుపు ఇప్పుడు హైయెస్ట్ వచ్చింది 86లో గోదావరి వచ్చింది సార్. దాన్ని బేస్ చేసుకుని గోదావరి తయారు చేసాం, సేమ్ గోదావరి వెళ్ళి తయారు చేసి 1986లో వచ్చింది హైయెస్ట్ సార్. 32 కృష్ణాలో ఆ మధ్య 95-2000 మధ్యలో దివిసేమ టైంలో వచ్చింది. దివిసేమ టైం కూడా ఎంత రాలేదు అప్పుడు. కృష్ణాలో లేదు, లోకల్ లోకల్ పైనుంచి లేదు కాబట్టి వాటర్ అంటే దివిసేమ ఒకటి. నేను సీఎంగా ఉన్నప్పుడు అవనగడ్లో ఒకసారి హెవీ ఫ్లడ్స్ వచ్చి అక్కడ బండ్స్ కూడా తెలిపోతా ఉంటే అప్పుడు కొంచెం ప్రొటెక్ట్ చేసాం. రాత్రి అంతా మేలుకొని రోట్ నైట్ మేలుకొని ప్రొటెక్ట్ చేసి తెల్లవారితో నిద్రలేసి వచ్చా అవనగడ్డ. అప్పుడు రోడ్డు కూడా లేదు. ఇప్పుడు కట్టిన వారధి, తర్వాత కట్టిన రేపల్లెట్టు అవనిగడ్డ వారధి. Maybe 16 base just contact.